हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, दसरा नवरात्रि लो ऐदो रोज संदर्भंगा हैप्पी दसरा। फ्रेंड्स, ई रोज वच्चेसि नंदिनी मिड्डीनी कट चेस्तुन्नानु अन्नमाट। ई मिड्डी कोसरं नेनु कुच्चुलकु फ्रिल्स की मार्केस्तुन्नानु। ఒక ఫ్రిల్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను। మళ్ళీ 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుందాం। అట్లా రెండు స్టెప్పులు అయినాయి, ఇది మూడో స్టెప్ అన్నమాట। ఫ్రెండ్స్, మళ్ళీ నాలుగు స్టెప్పులు అయినాయి కదా। ఇప్పుడు ఒకటి ఐదో స్టెప్ వేసుకుందాం। ఏడు మొత్తము ఐదు స్టెప్పులు అయినాయి అన్నమాట। పై భాగం వచ్చేసి ఒక స్టెప్ సరిపోతుంది, రెండో భాగానికి రెండు స్టెప్పులు అవసరం పడుతుంది, మూడో భాగానికి మూడు పీసులు పడతాయి ఫ్రెండ్స్। వాళ్ళు ఎప్పుడైనా కొంచెం పెద్దగా అయితే కూడా పనికి రావడం కోసం మనము కొంచెం పీసును పెట్టి నడుము దగ్గర మడత పెట్టి కుట్టొచ్చు। ఇప్పుడు ఐదు ఫ్రిల్స్ అయిపోయినాయి అన్నమాట। ఈ ఐదును జిగ్జాగ్ చేస్తాము, పైన కింద జిగ్జాగ్ చేసి పెట్టేస్తాను అన్నమాట। ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఇది వచ్చేసి మనము నడుముకి పీస్ లాగా పెడతానని చెప్పాను కదా, దానికోసం అన్నమాట। ఇంకా నడుము ఆ పాపకి ఇట్లా చిన్నగా పెట్టుకున్నామంటే మనం ఎలాస్టిక్ వేసుకోవడానికి, ఎప్పుడైనా చిన్నపిల్లలు కట్టుకోలేరు కాబట్టి ఎలాస్టిక్ కోసం పీస్ తీసేస్తున్నాను। ఇది నడుము భాగంకి వస్తుందన్నమాట। ఆ పాప పెరిగినా కూడా అవసరం వస్తుంది, అందుకోసం పెట్టాను ఇది। ఇప్పుడు వచ్చేసి మనము నడుముకు ఎలాస్టిక్ పెట్టుకోవాలా, ఇక్కడ 15 ఇంచుల దగ్గర నేను కట్ చేసుకున్నాను। ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం, ఎలాస్టిక్ కోసం కాబట్టి రెండు ఫోల్డింగ్ చేసేసుకొని రెండు మడతలు వచ్చేలాగా పెట్టేసుకున్నాను। ఎలాస్టిక్ కోసం అన్నమాట। తర్వాత మనము ఇది పొడవు వచ్చేసి 20 ఇంచులు అన్నమాట। ఇరవై ఇంచుల దగ్గర మార్క్ వేసుకున్నాను,
18 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇది ఫోల్డింగ్ అన్నమాట 18 17 పెట్టేసుకొని ఇది నడుం పీస్కి అవసరం కాబట్టి మందం ఉండడం కోసం ఇది నడుం పీస్కు పనికొచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను फ्रेंड्स वीडियो नचते मल्हे फ्रेंड्स वीडियो नचते लाइक चेक शेयर चेक सब्सक्राइब बेल सिंबल नौकरे कामेंट रूप में चपंडी मरी वीडियो तो मे मुंटा मनी टेलरिंग थैंक यू फ्रेंड्स।